టాలీవుడ్ టాప్ హీరోస్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ హీరోకి టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువనే చెప్పాలి. 2011లో లక్ష్మీ ప్రణతితో వివాహం చేసుకున్న ఎన్టీఆర్కి 2014లో పెద్ద కొడుకు అభయరామ్ జన్మించగా, రీసెంట్గా 2018 జూన్లో రెండవ కుమారుడు జన్మించాడు. అయితే రెండవ కుమారుణ్ణి నామకరణ మహోత్సవాన్ని జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్రాండ్గా నిర్వహించాడని సమాచారం. అయితే ఈ ఫంక్షన్కి ఎన్టీఆర్ తండ్రి మరియు తల్లి తరపున బంధువులందరూ హాజరయ్యారట. అంతేకాకుండా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టింటి వారు కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకున్నారట. అయితే ఎన్టీఆర్ తన రెండవ కుమారునికి భార్గవరామ్ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. నందమూరి వారి వంశంలో పేరు చివర రామ్ని పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఎన్టీఆర్ తన చిన్న కుమారుడికి నందమూరి భార్గవరామ్ అని పేరు పెట్టారు. పెద్ద కొడుకు అభయరామ్ భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి చిన్న కొడుకుని ఎత్తుకున్న ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటో చిన్న కొడుకుని ఎంతో జాగ్రత్తగా ఎన్టీఆర్ ఒడిలో పట్టుకుని భార్య లక్ష్మీ ప్రణతి ఎంత మురిపంగా తన కొడుకుని చూసుకుంటూ ఉంది. ఇంకా తండ్రి వెనక నుండి అభయరామ్ ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న తన తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. అయితే భార్య లక్ష్మీ ప్రణతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూతురు పుట్టాలని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డాడు. కానీ ఎన్టీఆర్ కోరిక నెరవేరలేదు. కానీ యంగ్ టైగర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఇద్దరి కొడుకులను చూసి చాలా ఆనందపడుతూ తమ హీరోకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.